నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా లేదా ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదా వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే బెల్ ఐకాన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందు ఉంటాయి హాయ్ హలో నమస్తే నేను మీ రమాదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా సరదాగా ఈ వ్లాగ్ వచ్చేసరికి సిఎంఆర్ సెంట్రల్ కి వెళ్తున్నానండి క్రిస్మస్ ముందు నేను కొద్దిగా షాపింగ్ చేశాను సీక్రెట్స్ అంతా గిఫ్ట్స్ కొనడానికి అలాగే మనం లైవ్ స్ట్రీమ్ చేసాం కదా సో లైవ్ స్ట్రీమ్లో ఇద్దరు విన్నర్స్కి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కొనడానికి నేను సిఎంఆర్ సెంట్రల్లో సెంట్రల్ పక్కనే ఉన్న ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళాను సో అక్కడ నేను ఏం తీసుకున్నాను అలాగే సిఎంఆర్ సెంట్రల్లో కూడా ఒక కార్నర్ ఉంటుంది ఎండింగ్లో ఆ షాప్కి వెళ్ళాను క్రిస్మస్ టైంలో షాపింగ్ చాలా బాగుంటుంది అందులో గిఫ్ట్ ఐటమ్స్ అయితే నేనేంటి తీసుకున్నాను అనేది చూసేయండి మరి తీసేసుకొని గిఫ్ట్ ప్యాకింగ్ చేయించి ఇంకా కొద్దిగా షాపింగ్ కూడా చేసామన్నమాట పొంగల్ షాపింగ్ కూడా అలాగా అయిపోయింది సిఎంఆర్ సెంటర్లో సో ఇవి గిఫ్ట్ ఐటమ్స్ అండ్ ఇప్పుడు మార్గశిర మాసంలో కనకమహాలక్ష్మి అమ్మవారి సంబరాలు అవుతాయి కదా విశాఖపట్నంలో సో చాలామంది భక్తులు తరలి వస్తారండి ఇక చూడండి ఇక్కడైతే ఎంత రష్గా ఉందంటే నేను ముందు కొబ్బరికాయలు సెట్ తీసుకున్నాను అలాగే అమ్మవారికి శారీస్ తీసుకున్నానండి నేను లాస్ట్ ఇయర్ పాండమిక్లో నేను వెళ్ళలేకపోయాను అనమాట కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి సో 2 ఇయర్స్ది కలిపి ఇయర్ వెళ్ళాను సో అలా 2 సెట్స్ తీసుకున్నాను ఇంకా శారీస్ ఒక సైడు అలా పట్టుకొని నేను టెంపుల్కి బయలుదేరాను చూడబోసరికి కొత్త రోడ్డు వరకు ఇంత రష్ ఉందండి సో ఇదంతా ఈ రష్ ఈ క్యూలో నేను ఎప్పుడు వెళ్తాను కనకమహాలక్ష్మి టెంపుల్కి అస్సలు అర్థం కాలేదు సో అలా ఆలోచిస్తూ అలా ముందుకు వెళ్తూ ఇంతలో నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూలు అలాగే ఆ చర్చ్ దానికి ఆపోజిట్లోనే స్టడీ అవర్స్కి వెళ్ళేవాళ్ళమి ప్రే చేసేవాళ్ళమి జీసస్ క్రైస్ట్కి అండ్ నేను వెళ్ళిన రోజు కూడా క్రిస్మస్ డే రోజు వెళ్ళానండి కనకమహాలక్ష్మి టెంపుల్కి నాతో పాటు చాలామంది మన హిందూ డివోటీస్ అందరూ కూడా చర్చ్ విజిట్ చేశారండి భవానీమాల వేసుకున్న వాళ్ళు కూడా వచ్చి జీసస్ క్రైస్ట్కి ప్రే చేశారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సెక్యులర్ దేశమైన మన దేశంలో హిందూస్ ఇంత చక్కగా జీసస్ క్రైస్ట్ని కూడా ప్రే చేస్తున్నారు సో నా చిన్నప్పటి చర్చ్ అయితే ఇదండి చాలా చక్కగా ప్రే చేసేవాళ్ళం మేము క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం మళ్ళీ ఇంకొకసారి నేను అవన్నీ రిఫ్రెష్ చేసుకుంటున్నాను మీతో నా స్వీట్ మెమరీస్ చర్చ్ బ్యాక్ సైడ్లో మాకు స్టడీ అవర్స్ అయ్యేవి చూడండి ఆ ప్లేస్ కూడా సో ఇదంతా చిన్నప్పుడు నేను చదువుకున్న ఏరియా ఎక్స్ట్రా క్లాసెస్ అయ్యేవి ఇక్కడ అలాగే ఎర్లీగా స్కూల్ పెట్టినా ఇక్కడికి వచ్చేవాళ్ళని అలాగే రీడింగ్ అవర్స్ అని ఉండేవి అప్పుడు కూడా ఇక్కడ కూర్చొని చదువుకోవడం సో ఇదంతా అలాగా గ్రాస్ లాన్ చాలా బాగుంటుంది అన్నమాట ఏరియా ఓపెన్ ప్లేస్ ఆర్సీఎం కెథడ్రల్ స్కూల్ అన్నమాట 1st స్టాండర్డ్ నుంచి 7th స్టాండర్డ్ వరకు క్రిస్టియన్ మిషనరీ స్కూలు వెరీ వెల్ డిసిప్లిన్డ్ అండ్ హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అండి తెలుగు మీడియం అయినా నా చైల్డ్హుడ్ జ్ఞాపకాలని కూడా ఇంకొకసారి నేను గుర్తు తెచ్చుకుంటున్నాను మీ అందరితో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అందరికీ మెరీ క్రిస్మస్ జననం ప్రవేశాన్ని ఈ విధంగా క్రియేట్ చేసి పెట్టారు చర్చ్కి వెళ్ళిన తర్వాత చూస్తే కూడా ఇంకా కనకమహాలక్ష్మి టెంపుల్కి చాలా రష్ ఉందండి క్యూ ఇంకా పెరిగిపోయింది సో ఆ మీన్ వైల్ ఆ టైంలో నేను మా కజిన్ కరుణ కూడా అక్కడే ఉంటుంది ఎవ్రీ ఇయర్ మేము కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళేటప్పుడు కరుణ ఇల్లు కూడా విజిట్ చేస్తాము మా కజిన్ ఇంటికి కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను పదండి ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నా ఈ రోజు అయ్యింది రావడానికి ఈ రోజు క్రిస్మస్ కమ్ మార్గశిర మాసంలో కనకమహాలక్ష్మి టెంపుల్ కి వచ్చాము. అలాగే మా స్వీట్ కజిన్ కమ్ బెస్ట్ ఫ్రెండ్ కరుణ అని మీకు చెప్పాను కదా చాలా వీడియోస్ లో, తనే మాట. అలాగే తన దీపిక ఫస్ట్ లైవ్ వీడియోలో తను యాక్టివ్ పార్టిసిపెంట్ విన్నర్ గా వచ్చింది కదా, తన పేరు దీపిక. కనకమహాలక్ష్మి టెంపుల్ కి వచ్చి వీళ్ళ ఇంటికి రావడం మాకు ప్రతి ఇయర్ అలవాటు మాట. సో ఇయర్ కూడా అదే విధంగా వచ్చాము. నా కజిన్ కరుణ అండ్ దీపికాని కలడానికి. తను బెస్ట్ యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తుంది, మంచి టిక్ టాక్ చేస్తుంది. లింక్ డిస్క్రిప్షన్ లో కూడా మీకు ఇస్తాను. సో ఈ రోజు నేను మెయిన్ గా రావడానికి ఒక రీజన్ ఉంది, దీపికాకి చిన్న సర్ప్రైజ్. దీపిక ఫస్ట్ కంగ్రాచులేషన్స్, నువ్వు యాక్టివ్ పార్టిసిపెంట్ గా విన్ అయినందుకు. దీస్ ఆర్ ద స్మాల్ గిఫ్ట్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ. క్రిస్మస్ గిఫ్ట్స్ కూడా షాపింగ్ చేసాం మేము, సీక్రెట్స్ అంతా ఆర్డర్ మాట. సో వాళ్ళ కోసం కూడా నేను షాపింగ్ చేశాను. అలాగే మన లైవ్ వీడియోలో విన్నర్ రమ్యకి అలాగే దీపికాకి కూడా స్మాల్ గిఫ్ట్స్ తీసుకున్నాం. అలాగా మీట్ అయినట్టు ఉంటుంది, నెక్స్ట్ గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుందని వచ్చామాట. సో మా హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. ఏం తీసుకోకుండా మన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ నుంచి అందరూ మళ్ళీ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి. మాస్క్ కంపల్సరీ వేసుకోండి, అలాగే హ్యాండ్ శానిటైజేషన్, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఒకసారి గుర్తు చేస్తున్నాను మా దీపిక అండ్ కరుణాకు కూడా. అవేర్నెస్ మళ్ళీ మనకు మనమే ఒకసారి రిఫ్రెషింగ్ చేసుకోవడం. అన్నీ తెలుసు బట్ పాటించే టైంకి ఇంకొకసారి గుర్తుంటుందని ఇలా అప్పుడప్పుడు మనం రివిజన్ చేసుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ దీపిక. సో కరోనా వాళ్ళ ఇంట్లో రిఫ్రెష్మెంట్ అంతా అయిపోయింది, అలా ఎంజాయ్ చేసాము. ఇంకా టైం 8:30 అయ్యిందండి నైట్. సో అప్పటికి కొద్దిగా క్యూ తగ్గింది. సో ఇంకా మేము అలా టికెట్ తీసుకొని కనకమహాలక్ష్మి టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. విశాఖపట్నం బుర్జుపేటలో కనకమహాలక్ష్మి అమ్మవారు వెలిసారండి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కనకమహాలక్ష్మి తల్లండి. టెంపుల్లో జరుగుతున్న కార్యక్రమాలన్నీ టీవీ ద్వారా లైవ్లో మనకు కనిపిస్తాయి అన్నమాట. క్యూలో ఉండి కూడా మనం కనకమహాలక్ష్మి తల్లిని చూడడానికి టీవీలు ఏర్పాటు చేశారు. ఇది కనకమహాలక్ష్మి తల్లి విగ్రహం దొరికిన నుయ్యండి. ఈ నూతి నుంచి అమ్మవారిని తీసి ప్రతిష్టాపన చేయడం జరిగింది. టెంపుల్ అంతా ఆలయాన్ని డెవలప్ చేశారు కానీ అమ్మవారు విగ్రహం ఉన్న చోట మాత్రం గోపురం కట్టలేదు. అమ్మవారి కోరిక, ఎండకి ఎండి వానకి తడిచేటట్లు నన్ను ప్రతిష్టాపన చేయండి అని చెప్పారు కనకమహాలక్ష్మి అమ్మవారు. ఆ విధంగానే దేవాలయాన్ని డెవలప్ చేసినప్పటికీ అమ్మవారు ఉన్న చోట గోపురం కట్టలేదు అన్నమాట. అలాగే విశాఖపట్నంలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా మార్గశిర మాసంలో అమ్మవారిని వచ్చి భక్తులు దర్శించుకుంటారండి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కనకమహాలక్ష్మి తల్లి. ఇది ఎవరైనా మార్గశిర మాసంలో రాని వాళ్ళ కోసం అమ్మవారి సంబరాలు ఎలా జరుగుతాయి అనే విషయాన్ని చిన్న వ్లాగ్ చేసి చూపించాను మీకు. పొడుగునా ఇలాగే షాప్స్ ఉంటాయండి. సో కరోనా నేను అలా షాప్స్ అన్ని చూస్తున్నాం అన్నమాట. అలాగే కొన్ని కొన్నాం కూడా సరదాగా. సో ఇది మన కనకమహాలక్ష్మి టెంపుల్ తాలూకా విశేషాలండి. అలా షాపింగ్ చేసుకుంటూ కొంచెం ముందుకెళ్తే నేను చిన్నప్పుడు చదువుకున్న నా చైల్డ్హుడ్ స్కూల్ చూడబోతున్నారు. దీన్ని ఆర్సీఎం కెథెడ్రల్ స్కూల్ అంటారండి. ఆర్సీఎం కెథెడ్రల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఫస్ట్ స్టాండర్డ్ టు 7th స్టాండర్డ్ వరకు ఉంటుంది. నేనైతే 2nd స్టాండర్డ్ నుంచి చదివాను అనమాట. ఇక్కడ అక్క నేను ఇదే స్కూల్లో చదివాము. గర్ల్స్ వెల్ డిసిప్లిన్డ్ అండ్ చాలా ఎడ్యుకేషన్ వైజ్ కూడా చాలా స్టాండర్డ్ ఉన్న స్కూల్ అండి ఇది. నా చిన్నప్పటి స్కూల్ విశేషాలు, జ్ఞాపకాలు కూడా మీతో ఈ విధంగా గుర్తు తెచ్చుకుంటున్నాను. సో ఈ నా వ్లాగ్ మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much for watching my video. See you in the next video. Take care. Bye-bye. నచ్చినట్టైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.